అధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరసే వాణీ జన్హుటన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, సర్వసాధారణంగా గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సమ్టైమ్స్ బుధుడు, సమ్టైమ్స్ శుక్రుడు, శని, గురువు ఇట్లా. కాకపోతే ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి గ్రహాలు అంటే వెనకకి తిరుగుతున్నటువంటి గ్రహాలు రాహుకేతువులు. అన్ని ప్లానెట్స్ క్లాక్ వైజ్లో అంటే మేషం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం ఇలా తిరుగుతూ ఉంటాయి. మిగతా గ్రహాలు ఏవైతే ఉంటాయో అన్నీ అంటే ఏడు అంటే ఆల్మోస్ట్ సన్ నుంచి, సహజంగా మనం చూస్తే సన్ తిరగడు కదండి, అక్కడే ఉంటాడు అనుకుంటాం, కానీ తన చుట్టూ తాను తిరుగుతూ తిరుగుతుంటాడు. మనకి రాసుల వైజ్గా ఫలాన్ రాసులకు ప్రవేశించినట్టుగా మనం చూసుకుంటూ ఉంటాం ఆస్ట్రాలజికల్గా. అయితే ఇక్కడ ఏడు గ్రహాలు కూడా అంటే సన్ నక్షత్రంగా అంటారు, బట్ ఇందులో మనం గ్రహంగా తీసుకుని ఉంటాము. అయితే రవి నుంచి రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఏవైతే ఉన్నాయో ఇవి మేషం నుంచి మీనం వరకు క్లాక్ వైజ్లో తిరుగుతాయి. రాహుకేతువులు మాత్రం యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి. అంటే మేషం నుంచి మేషం, మీనం, కుంభం, మకరం, ధనస్సు, వృశ్చికం, తుల, కన్య ఇట్లా ఇలా తిరుగుతూ ఉంటాయి. మరి ఈ రెండు గ్రహాలు సహజంగానే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతాయి, కానీ మిగతా గ్రహాలు అప్పుడప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరగడం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ భూమి అండ్ మిగతా గ్రహాలు ఈ రొటేషన్లో వెనక్కి వక్రించినట్టుగా దాని ఫలితాలు ఇస్తుంటాయి. అంటే వక్రించిన దృష్టి పడుతూ ఉంటుంది ఆ రొటేషన్, ఆ సర్క్యులేషన్లో. రిట్రో మోడ్ ఎలా పనిచేస్తుందని మీరు యూట్యూబ్లో కొడితే యానిమేషన్తో సహా మీకు కనిపిస్తుంది. అవే వెనక్కి తిరగవు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ రాహుకేతులు వెనక్కి తిరుగుతారా అంటే వీటిని నోడ్స్ అంటారు. ఇవి గ్రహాలు కావు, ఓన్లీ నోడ్స్, ఛాయాగ్రహాలు అంటారు వీటిని. ఈ ఛాయాగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ నోడ్స్ ఇవి ఇటు తిరగడం వల్ల ఈ నోడ్ బ్యాక్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడు కూడా చాలా రేర్గా ఈ రెండు ఛాయాగ్రహాలతో పాటు మరొక మూడు గ్రహాలు చాలా రేర్గా వక్రగతిలో ఉంటుంటాయి, చాలా రేర్గా. అలా రేర్గా ఉండేటువంటి కండిషన్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పుడు ఒక నాలుగు గ్రహాలు ఉన్నప్పటికీ వక్రగతిలో, అంటే రాహుకేతువులతో కలిపి నాలుగు ఉన్నప్పటికీ, అంటే రాహువు, కేతువు, శని, శుక్రుడు ఉన్నప్పటికీ బుధుడు కూడా కనెక్ట్ అవుతున్నాడు ఒక 10 రోజుల పాటు. అది ఎప్పుడు అంటే 24 ఆగస్టు నుంచి 3 సెప్టెంబర్ వరకు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ వక్రగతిలో ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ యొక్క విషయం పట్ల దేశకాల మాన పరిస్థితుల్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు మనం ఒకటొకటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ సింహం వారికి పర్టికులర్గా రవి రాశిలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఈ రవి రాశుల్లో ఉన్నాడో రవి ఇక్కడ స్టామినాని ఇస్తాడు. అంటే ఏమిటి, నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా సరే ఒక మంచి దీంట్లోకి వెళ్ళగలను, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తాడు ఇక్కడ సింహం వారికి. అయితే మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ వక్రగతి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పార్ట్నర్ రిలేటెడ్ సంబంధించినటువంటి పార్ట్నర్షిప్స్తోని, పార్ట్నర్స్తోని కొంచెం గొడవ కావచ్చు, కొంచెం స్ట్రెస్ కావచ్చు, వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అలాగే కొన్ని కొన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఏదైతే మీరు పెంచుకోవాలో
ఏదైతే మీరు సక్సెస్ అవ్వాలో ఈ కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో సక్సెస్ అయ్యేటువంటి యోగాన్ని వక్రగతి ఈ వక్ర గ్రహాలు ఇస్తున్నాయి. అయితే రవి ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది ఒక నేమ్ని ఫేమ్ని అన్నింటినిచ్చేటువంటి గ్రహం ఇది. ఈ 12వ స్థానంలోకి వెళ్తున్నటువంటి బుధుడు 12లో ఉన్న శుక్రుడు 11వ స్థానంలోకి వెళ్ళడం అనేటువంటిది ఇది ఇచ్చేటువంటి ఫలితాల్లో పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో శత్రువుపై జయాన్ని ఈ వక్రగతి వల్ల శత్రువుపై జయాన్ని మరియు కొన్ని కొన్ని ఈ బుధుడు వక్రగతి వల్ల మాత్రం, ఎందుకంటే బుధుడు బుద్ధి కారకుడు ఆలోచన కారకుడు కదా, బుధుడు వక్రగతి వల్ల మాత్రం కొన్ని కొన్ని విషయాలు కొంచెం రివర్స్లో ఆలోచించడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాలని. అదొక్కటి మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఇక్కడ. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఇది ఏదైతే ఈ రివర్స్లో ఆలోచించేటువంటిది ఏదైతే ఉంటుందో పర్టికులర్గా ఈ అంశాలు చూసుకున్నట్లయితే, అంటే ఒక్కోసారి మనం చూడండి మనము ఆలోచన విధానంలో లేదు ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాం, ఇలా చూస్తే అయ్యో అది మనం అనవసరంగా ఇట్లా ఆలోచించాం కదా. అందుకని ఏంటంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే పంచమ స్థానంలో ఉన్న పంచమాధిపతి అయిన గురువు వక్రగ్రహంతో కలిసి ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా కలిసి ఉన్నందుకు అది కూడా ఒక వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తుంది, వక్రగ్రహంతో కలిసినటువంటి జీవుడు. సో ఆల్మోస్ట్ జీవుడు కూడా వక్ర సంబంధం కలిగి ఉన్నట్టే, కాకపోతే అది మేషరాశిలో టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలను అప్డేట్కి ఇస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరితోనైనా ముఖ్యంగా స్త్రీలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్ర వక్రగతి వల్ల బుధుడు వక్రగతి వల్ల పర్టికులర్గా ఏంటంటే మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కాకపోతే ఈ వక్రగ్రహాలు విదేశాలకు వెళ్ళి కొత్తగా ఏదైనా నేర్చుకోవడం చాలా అనుకూలంగా ఉంది, ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీరు మరింత అద్భుతమైన ఫలితాలు పొందాలి ఈ వక్ర సంబంధం విషయంలో అనుకుంటే. ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. మీరు ఏదైనా సరే ఒక మాట మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఓం మహాగణాధిపతయే నమః అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే నేను మీకు దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చేంజ్ వస్తుందని చెప్పాను నేను మీకు స్టార్టింగ్లో. అదేమిటి అంటే శుక్రుడు బుధుడు వీళ్ళిద్దరూ కూడా కర్కాటకంలో శుక్రుడు ఉండి సింహరాశిలో బుధుడు ఉన్నాడు, వీళ్ళు వక్రించుకుంటూ అంటే వక్రగతిలో వీటి ప్రయాణం అనేటువంటిది కర్కాటకం నుంచి మిథునం వైపు సింహం నుంచి కర్కాటకం వైపు జరుగుతుంది. అలాగే ఈ శని కూడా వక్రించున్నాడు రైట్. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఈ పర్టికులర్గా ఈ 10 డేస్ నేను మీకు ఆల్రెడీ 6 మంత్స్ బ్యాకే చెప్పాను ఒక విషయాన్ని, ఏమిటి ఏంటంటే మనకి ఈ సంవత్సరం రాజు బుధుడు అవుతున్నాడు కాబట్టి పర్టికులర్గా టెక్నాలజీ ఒక డిఫరెంట్ పొంతల వైపు వెళ్ళబోతుంది, డిఫరెంట్ పొంత పక్కబోతుంది అంటే ఐ మీన్ డిఫరెంట్గా ఒక రకమైనటువంటి విధానంలోకి వెళ్ళబోతుంది. ఇది 2027 కల్లా, ఈ 6 మంత్స్ బ్యాక్ చెప్పిందండి, 2027 6 నెల కల్లా సొంతంగా చేసుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరగబోతుంది జాబ్ చేసేదానికంటే అని చెప్పి చెప్పాను నేను మీకు ఆల్రెడీ 6 మంత్స్ బ్యాకే. మొన్న కూడా రీసెంట్ ఒక 1-2 మంత్స్ బ్యాక్ వీడియోస్లో కూడా మళ్ళీ రిపీట్ చేశాను ఆ విషయాన్ని. అయితే దీనికి ప్రతి దానికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది కొన్ని రోజులు, ఆ టర్నింగ్ పాయింటే 24వ తేదీ నుంచి 3వ తేదీ వరకు గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ టెక్నాలజీ శుక్రుడు వెనక పడుతూ శుక్రుడు టెక్నాలజీ రాశుల్లోకి వెళ్ళడం,
కర్మకారకుడు కుంభరాశిలో ఉన్న కర్మకారకుడు మకరం వైపు వెళ్తూ ఆ శుక్రుడు బుధుడు ఆ శుక్రుడు పక్కకు పోగా బుధుడు అందుకోవడం. అంటే దీని ఏం చెప్తారంటే పర్టికులర్గా అందరూ కూడా వాళ్ళ యొక్క మనీని ఈ 10 రోజులు మీరు అబ్జర్వ్ చేయండి. కావాలంటే మీరు స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు. ఈ పర్టికులర్గా ఈ 24th 3rd వరకు కూడా ఎవరెవరైతే ఈ ఏఐ మీద కొత్తగా పనిచేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఈ టైంలో పర్టికులర్గా వీటికి సంబంధించిన అప్డేట్స్ కానీ, వీటికి సంబంధించిన సేల్స్ కానీ, వీటికి సంబంధించిన మార్కెటింగ్ కానీ, వీటికి సంబంధించినటువంటి కొత్త కొత్త విషయాలు కానీ ఇంకా ముందుకు వెళ్ళేటువంటి సమయంగా చెప్తారు దీన్ని. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు. కాలంలో ఇలా జరుగుతాయి, దేశంలో ఇలా జరుగుతాయి, ఇక్కడ ఇట్లాంటి మార్పులు వస్తాయి, మార్కెటింగ్ పరంగా కానీ వీటన్ని పరంగా కానీ. వీటన్నిటికంటే ముఖ్యంగా మన జన్మజాతకం చూసుకోవాలి. మన జన్మజాతకంలో లగ్నాన్ని బట్టి మనం ఏం చేస్తే బాగుంటుంది, ధనస్థానాన్ని బట్టి మనకి ఎటువంటి వాటి మూలంగా ధనయోగం ఉంది, ప్రయత్న స్థానాన్ని బట్టి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, అదేవిధంగా మీకు మీకు ఉద్యోగం బాగుంటుందా, బిజినెస్ బాగుంటుందా, అదేవిధంగా చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు ప్రాపర్టీస్ ఎటువైపు కొంటే బాగుంటుంది, సంతాన ఇంప్రూవ్మెంట్స్ ఏమిటి, మీరు ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సమయం సరైనటువంటి సమయం మీకు వివాహానికి, ఏ సమయం సరైనటువంటి వివాహ సమయం కాదు, ఎప్పుడు సరైనటువంటి సమయం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గోచార ఫలితాలు. అంటే ఇవి మరి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఇవి కాలం ఇలా ఉంది, ఈ కాలాన్ని బట్టి నువ్వు ఎలా స్టెప్ తీసుకోవాలి, ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది. బట్ మీ గోచార ఫలితాలు చాలా ముఖ్యం, అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు చాలా ముఖ్యం, దాంతోపాటు గోచార ఫలితాలు కలిపి చూసుకోవాలి. మీ అందరూ కూడా గోచార ఫలితాలని, మీ యొక్క జన్మజాతకాన్ని తెలుసుకొని మీరు మరింత అభివృద్ధి పదం వైపు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.